అండ్ నేను ఇప్పుడైతే కొన్ని పేర్లు చెప్తానండి, ఆ పేర్లని బట్టి మీరు ఒక సింగిల్ వర్డ్లో ఒక అంటే మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఎవరు టీడీపీ వాళ్ళ వైసీపీ వాళ్ళ? టీడీపీ వైసీపీ ఏంటండి, సరే అడుగుతాను. సరే అడగండి. సిబిఎన్ గారు ఏం లేదు, డెవలప్మెంట్ తప్ప ఇంకోటి ఏమీ తెలియదు బాబు గారికి. జగన్? జగన్ జైల్లో ఖైదీ. రోజా? పొద్దున్న పోతా అంతే. కొడాలి నాని? కొడాలి నాని గారు క్యాన్సర్ పేషెంట్, ఇంకంతే. పురంధేశ్వరి గారు? పురంధేశ్వరి గారు బీజేపీ కాబట్టి, మా పార్టీ కాదు కాబట్టి. అసలు వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్ప చేసేది ఏం లేదు బీజేపీ. ఇప్పుడు రాష్ట్రం నాశనం అవుతుందంటే వాళ్ళే కారణం, పురంధేశ్వరేగా, బీజేపీయే కదా. మరి రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నా, ఎంత కలిసే మధ్యాహ్నం జరుగుతున్నా కూడా ఇంత మట్టికి మోడీకి ఏం చెప్పకుండా నువ్వు ఇంకా బీజేపీలో ఉంటా, ఏం చేద్దామని? లోకేష్ మొత్తం మారిపోయారండి, పప్పు పప్పు అన్నవాడిని మొత్తం. నిజంగా మార్పు అనేది లోకేష్ గారిలో కనపడుతుంది. నాకు తెలిసి వయసు రీత్యా ముఖ్యమంత్రి గారు, ఇంకా చంద్రబాబు గారు ఇంకా లోకేష్ గారికి సీఎం సీట్ ఇచ్చినా కూడా ఎందుకంటే ఆశ్చర్యం లేదు. సీఎం సీట్లో బాబు గారి తర్వాత లోకేష్ గారే అని మా నమ్మకం. సజ్జల? ఇంకా సజ్జల ఏమన్నా చెప్పండి, తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న మాట వాస్తవని ఖచ్చితంగా చెప్పగలను. అది తండ్రి కొడుకులు, ఇంకా వాడి గురించి ఇంకేం చెప్పాలి? పెద్దిరెడ్డి? ఇంకా పెద్దిరెడ్డి అంటే చిత్తూరు జిల్లా గంజాయి పంట కానీ ప్రతి ఒక్కళ్ళ మీద, చిత్తూరు జిల్లాలో అక్రమ కేసులు, ఈ అడంగుల కేసులు కానీ అసలు ప్రతి ఒక్కళ్ళ మీద ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయట దోచుకున్నాడు విపరీతంగా. చిత్తూరు జిల్లాలో, తిరుపతిలో కానీ చిత్తూరు జిల్లాలో దొరికే ఎర్రచందనం కానీ మొత్తం అయిపోయిందండి. అంబటి రాంబాబు? ఇక అంబటి సంజన సుకన్య, సంజన సుకన్య తప్ప వీడు ఒక నీటిపారుదల శాఖ పనికిరాని నీటిపారుదల శాఖ. ఈ నాకు ఏం లేదు, సంజన ఇంట్లో ఉంటా, గంట సుకన్య ఇంట్లో ఉంటా, అది వీడు చెప్పేది. రామ్మోహన్ నాయుడు? రామ్మోహన్ నాయుడు అంటే వీళ్ళు, అంటే నేను టీడీపీ పార్టీలో 2019 వచ్చిన తర్వాత కొంతమంది ఫోటోలు చూసిందని చెప్పగలను, కానీ రామ్మోహన్ నాయుడు అంటే ఇతను టీడీపీ ఎంపీ అనుకుంటా. టీడీపీలో ఉంటూ నేను అంటే ఎక్కువ పేర్లు నాకు తెలియదండి. నేను ఎక్కువగా అతను రామ్మోహన్ నాయుడు అంటే అతను విజయనగరం అటు సైడ్ ఎంపీ, నేను ఎక్కువ ఎంపీగా తెలుసు. అతను మాట్లాడడం గురించి కానీ తిరుగులేదండి వాళ్ళకి ఇంకా టీడీపీలో. అంటే పూర్తిగా నేను నోట ఎంత పూర్తిగా తెలుసుకోలేదు కానీ 2019 నుంచి స్వతహాగా నేను సొంతగా ఆంధ్రప్రదేశ్లో నిద్రపోయి నిద్రపోక, నేను గుంటూరులో ఉన్నంతకాలం నేను పొద్దున 3:30 లేచేది, ఎప్పుడెప్పుడు ఎటు వీడియోలకు వెళ్ళటం, ఇప్పుడు ఏ స్టేషన్లో మనం ఉండేది, మధ్యాహ్నం ఎవరు వచ్చేది, సాయంత్రం కొత్తమో రాదా, ఆంధ్రప్రదేశ్లో ఇవి జరిగినాయి. అంటే చిన్న చిన్నగా 175 నియోజకవర్గాల్లో 26 జిల్లాల్లో ఎవరెవరు ఎంపీలుగా చేశారు, ఎవరెవరు ఎమ్మెల్యేలుగా చేశారు, ఎవరు ఇలాగా రామ్మోహన్ నాయుడు అనేవాళ్ళు, వీళ్ళు అచ్చెన్నాయుడు కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, వీళ్ళంతా నెంబర్ పెద్ద పెద్ద పర్సన్స్, ఇలాంటి వాళ్ళందరూ గుర్తు రామ్మోహన్ తెలుసండి. అంటే కొద్దిగా కొత్తగా వచ్చాను కాబట్టి కొద్ది కొద్దిగా. కొత్తగా వస్తేనే ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? లే, నేను 1900 అసలు రాజకీయాలకి నాకు అసలు పార్టీ అంటే అభిమానం ఉంది, కానీ ఇంతమంది వ్యక్తుల పేర్లు అనేవి నాకు అంతగా. నేను ఆ గుంటూరుకి ఎవరంటే గల్లా జయదేవ్, వాడు టీడీపీలో వాడు గెలిచి గుంటూరు టూ టౌన్గా వైసీపీలోకి వెళ్ళాడు, వాడి పేరు కూడా గుర్తు రావట్లేదు. ఏదో కొంతమంది పేర్లు, ఈసారి అయితే గుంటూరు టూ టౌన్కి అయితే, గుంటూరుకి అయితే నా ఉద్దేశం ప్రకారం గల్లా జయదేవ్ గారే మళ్ళీ ఎంపీ అవుతారని ఖచ్చితంగా చెప్పగలను. ఇంకేమైనా ఉన్నాయా పేర్లు? ఇంకంతేనా చెప్తారా? ఉన్నాయా? సరే, ఈ ఇంటర్వ్యూ ఇక్కడితో క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.